ఎన్నికల ప్రహసనం, రాష్ట్ర విభజన ప్రక్రియలకు తోడు అకాల వర్షాలు ధాన్యం రైతులకు సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. అమ్ముకుందామంటే ధర రాక, సర్కారు కొనుగోలు కేంద్రాలు కానరాక, అకాల వర్షాల నుంచి కాపాడలేక నానా తంటాలు పడుతున్నారు. కోస్తా జిల్లాలో ధాన్యం రైతులు అమ్ముకునేందుకు అగచాట్లు పడుతున్నారు. రబీ కోతలు పూర్తయ్యాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కళ్లాల్లో ధాన్యం రాసులుగా పోశారు. గడిచిన 10 రోజులుగా ఎన్నికల కోలాహలంతో ధాన్యం సేకరణ నిలిచిపోయింది. ఇప్పుడైనా కొనేనాథుడు కనిపించడంలేదు. తేమ శాతం అధికంగా ఉందని, ఆరబోయమని మిల్లర్లు చెబుతుండగా మూసుకొస్తున్న మబ్బులు రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. రైతుల ఆదుర్దాను అలుసుగా చేసుకుని అయిన కాడికి కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ప్రయత్నించడం రైతులను కలవరపరుస్తోంది. దగ్గరికి వెళ్తే ఇప్పటికప్పుడే తెచ్చేశారు అయ్యి అని ఏ మాటలు చెప్పేసి 1,50 కూడా లేదండి. మాకు ఇప్పుడు చాలా ఒడ్లు ఉండిపోయినాయి. దాని గురించి మాకు రక్షణ లేదు. మిల్లర్స్ దగ్గరికి వెళ్తుంటేనేమో వాళ్ళేమో ఎప్పుడు బాగోలేదు ధాన్యం 4 రోజులు ఆరబెట్టండి అంటున్నారు. ఏమంటే మేము ఆరబెట్టలేమని మిల్లుకి తోలుతుంటే 900 ఎత్తామయ్యా, నీ ఇష్టమైతే తోలు లేకపోతే మానే అంటున్నారండి. ఓడాను పండించి కూడా తింటాక నోరు లేకోకుండా పరిస్థితిలో ఉన్నామండి మేము. అధికారులు మద్దతు ధర వస్తోందని చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎక్కడా రైతుకు మద్దతు ధర దక్కడం లేదు సరికదా. కొనుగోలు చేసేందుకు కూడా మిల్లర్లు ముందుకు రావటం లేదు. రైతులే తమ దగ్గరికి వస్తే అడిగినంతకిస్తారనే ధోరణి కనబరుస్తున్నారు. ఇటు నిల్వ చేసుకునే దారిలేక, అటు అయిన కాడికి అమ్ముకోలేక రైతులు వేదనకు గురవుతున్నారు. పెట్టుబడులు బాగా ఎక్కువైనా పంట కొంచెం తక్కువ పండింది, దిగుబడులు లేవు, రేటు కూడా ఎంతనే ఖరారు చేయలేదు. ఆ తర్వాత ఇగో సరిగా లేక ధాన్యం దింపుకుంటలేదు, ఇక్కడ పెడుతున్నాం. గవర్నమెంట్ కొనుగోలు చేయట్లే, మిల్లర్సే కొనుగోలు చేస్తున్నారు. మిల్లర్స్ అంటే వాళ్ళు అడిగిన రేటు, వాళ్ళకి నచ్చితే దిమ్మన్నారు, లేకపోతే మాకు ఆ రేటు పడదో వద్ద అంటున్నారు. కొనుగోలు కేంద్రం అన్నది లేదు ఇంతవరకు. రాష్ట్ర విభజన, ఎన్నికల ప్రభావం రాష్ట్రంలో రబీ ధాన్యం కొనుగోళ్లపై స్పష్టంగా కనిపిస్తోంది. పౌర సరఫరాల కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో మిల్లర్లు వ్యాపారులదే రాజ్యంగా మారింది. అకాల వర్షాల భయం కూడా వీటికి తోడవటం మిల్లర్లకు కలిసి వచ్చింది. తాము చెప్పిందే రేటన్నట్టుగా వ్యవహరిస్తున్న మిల్లర్ల తీరు రైతులను కలవరపరుస్తోంది. దాని గవర్నమెంట్ కూడా సరిగ్గా పనిచేయలేదు. ఇప్పుడు ఇప్పుడుకొచ్చి గవర్నమెంట్ రేటు కూడా ఇవ్వలేదు మాకు. మిల్లర్స్ వాళ్ళు వాళ్ళ ఇష్టం రేటు కొంటున్నారు. కొనుగోలు కేంద్రాలు కూడా ఇప్పటివరకు మాకు ఏం ప్రకటించలేదు. ఈ అమ్మితే కానీ కుటుంబం గడవదు, దాల పెట్టుబడులు కూడా ఈ అమ్మితే కానీ మాకు పడదండి. ఇప్పటికే వర్షాలకు ధాన్యం తడిసిపోవడంతో మరో దారి కనబడక అయిన కాడికి అమ్ముకుని నష్టపోతున్నామని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఐక్య కేంద్రాలు పెడతామన్నారండి గవర్నమెంట్. ఐక్య కేంద్రాలు పెట్టలేదు, కొనుగోలు పెట్టకపోవడం వల్ల ఈ మిల్లర్స్ కొన్న ధరకు కొనలేదు ధాన్యం. మామూలుగా 900-950 అంటున్నారు. ఈ ధాన్యాలు వర్షాలు వస్తాం వల్ల, వీటి అక్కల వర్షాల వల్ల ఈ ధాన్యాలు తడిసిపోయి నానా తిప్పలు పడుతున్నాం రైతులు. మబ్బులు పెట్టి వర్షం కూడా పడ్డాయండి మొన్న. మరి వర్షాలు పడి ధాన్యం కూడా తడిసిపోయినాయండి. తడిసిపోయేది అయితే మళ్ళీ ఆరబెట్టుకుంటున్నాం ధాన్యాలు కళ్ళల్లో. వాళ్ళేం 1,300 గవర్నమెంట్ 1,300-1,200 అన్నారు. ఆ రేట్ లేదు. ఎలక్షన్ ముందు పెడతా అన్నారు, కొనుగోలు కేంద్రాలు పెట్టలేదు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి 1-2 రోజులు దాయిపోయినా ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ఇప్పటికి ఏమీ లేవు. రాష్ట్రంలో ఎదురయ్యే ఏ పరిణామానికైనా బలవుతున్నది మాత్రం రైతులే. రైతుల కష్ట నష్టాలను పట్టించుకొని పాలకుల తీరే ఇందుకు కారణమన్నది స్పష్టం. కొత్త ప్రభుత్వం రాకతో తమ కష్టాలు తీరుతాయని కొండంత ఆశగా ఎదురుచూస్తోంది కర్షక లోకం.